హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ లో మరో రెండు కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీ నగర్ చౌరస్తాలో ఇన్నర్ రింగ్ రోడ్ మార్గంలో 9.28 కోట్లతో నిర్మించిన అండర్ పాస్, 28.642 కోట్లతో బైరమలగూడ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎల్బీ నగర్ ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. దగ్గర దగ్గర ఇప్పుడు నేను చెప్పిన లెక్క అంతా తీస్తే 2.5 వేల కోట్ల దాకా పోతుంది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో ఒక నియోజకవర్గానికి ఖర్చు పెడతా ఉన్నాం. ఇక్కడ ఎట్లయితే ఎల్బీ నగర్ లో జరుగుతూ ఉందో, పక్కన ఉప్పల్లో నిన్నగాక మొన్న నేను పోయినాను, అక్కడ ఒక 450 కోట్ల రూపాయలతో ఉప్పల్ చివరస్త దగ్గర కూడా బ్రహ్మాండమైన ఫ్లైఓవర్ కడతా ఉన్నాం. ఈ రకంగా నగరం అంతా కూడా ఎక్కడికక్కడ అభివృద్ధిని వికేంద్రీకరించి పలానా ప్రాంతం వెనుకబడి ఉంది అని కాకుండా, అభివృద్ధి అంటే కేవలం ఏదో బంజారా హిల్స్ లో జూబ్లీ హిల్స్ లో అన్నట్టే కాకుండా ఎల్బీ నగర్ గాని ఇక్కడ అదే విధంగా ఉప్పల్ గాని అదే మాదిరిగా అటు పక్కన రాజేంద్ర నగర్ గాని నగరానికి నలుమూలలా నలువైపులా కూడా అభివృద్ధి ఫలాలను తీసుకొని పోతా ఉన్నాం. ఎల్బీ నగర్ వాసులకు మరొక సంతోషకరమైన వార్త ఏమంటే, మీ అందరికీ అందుబాటులో మీ నియోజకవర్గంలోనే 1000 పడకల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా మంజూరైంది. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మీరు గాంధీకో ఉస్మానియాకో నిమ్స్కో పోయే అవసరం లేకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ పేదలకి అందుబాటు.